ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. దేవుని వాక్య పరిశీలన మీ ముందు పెట్టడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి దేవునిని స్తుతిస్తున్నాను. ప్రభు బిడ్డలారా, బైబిల్ అనే గంభీరమైన సత్యాన్ని మీ ముందు వివరించడానికి నేనెంతో ఆశపడుతున్నాను. ప్రభు ప్రేరేపించాడు, ఆ ప్రేరణ మేరకు మీ ముందు నిలిచి ఉన్నాను. ప్రతి క్లాసును జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకొని బైబిల్ యొక్క లోతైన సత్యాన్ని సవివరంగా గ్రహించాలని మనవి చేస్తూ నేను ప్రారంభిస్తున్నాను. బైబిల్ సర్వే అనగా బైబిల్ను విశదీకరించి నేర్చుకొనుట. బైబిల్ సర్వేలో ప్రారంభంగా పరిచయం అనే దాంతో ప్రారంభించుకుందాం. ఆ తరువాత బైబిల్లో ఉండే భాగాలు, పుస్తకాలు, అందరి సత్యాలు ఒకదాని తరువాత ఒకటి వివరణగా తెలుసుకోవటానికి ప్రభు మనకు కృపనిచ్చునుగాక. పరిచయం. పరిచయంలో బైబిల్ను గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అనేక విషయాలలో ఐదు ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. ఈ ఐదింటిని ఒకదాని తరువాత ఒకటి మీ ముందు పెట్టి నేను ముందుకు వెళ్తాను. మొట్టమొదటిది ఏంటనగా, వాట్ ఈజ్ బైబిల్? బైబిల్ అనగానేమి? బైబిల్ అనే మాట ఇది మతపరమైనది కాదు. అది ఎవరో సంస్కర్త పెట్టిన పేరు కాదండి. బైబిల్ అనే మాటకు మూల మాట ఒకటి ఉంది. అది గ్రీక్ భాషలో బిబ్లియా అనే మాటకు అర్థం ఏంటంటే ద బుక్స్ అని అర్థం. ఇది గ్రీకు భాష నుండి తేబడిన మాట. గ్రీకు భాష నుండి లాటిన్లోకి తెచ్చారు. లాటిన్లో నుంచి వచ్చిన మాట బైబిల్. కాబట్టి గ్రీకు నుండి వచ్చిన మాట బైబిలు. దీని అర్థం ద బుక్స్ అన్నాం కదా. ఏంటి ద బుక్స్ అని మీరు ప్రశ్నించుకోవచ్చు. అనగా బిబ్లియా బైబిల్, బుక్స్ కలయిక బైబిల్. అనగా ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయని మర్చిపోకూడదు. ఈ 66 పుస్తకాలు కలిసి బిబ్లియాగా, ఆ తరువాత లాటిన్ నుండి ఇంగ్లీష్కి వచ్చి బైబిల్గా ఆ మాట రూపుదిద్దుకునింది అనేది గమనించాలి. ఇది బైబిలు. రెండో అంశం, ఈ బైబిల్ అనేది అనేక పుస్తకముల 66 పుస్తకముల కలయిక అనుకున్నాం కదా. రెండవ మాట, బైబిల్ వ్రాయబడిన కాలము, దీన్ని కాలము అనే కంటే కూడా కాల వ్యవధి అనాలి. 1500 సంవత్సరాలు అంటే ఈ 1500 సంవత్సరాలు వెనువెంటనే అనే అనుకోక 1400 నుండి 100 సంవత్సరం అంటే క్రీస్తు పూర్వం 1400 నుండి క్రీస్తు శకము 100 సంవత్సరం వరకు ఉన్న కాల వ్యవధిలో బైబిలు వ్రాయబడింది అని మనం గమనించాలి. అనగా క్రీస్తు పూర్వం 14 నుండి 0 వరకు, 0 నుండి 1, 2, 3 పెరుగుతూ పోతాయి క్రీస్తు శకంలో. క్రీస్తు పూర్వంలో 1400 నుండి తగ్గుతూ వస్తాయి, 0కు చేరుతుంది
క్రీస్తు పుట్టిన తరువాత క్రీస్తు శకం ప్రారంభమై 100 సంవత్సరాలైంది. కాబట్టి ఈ 1400 ఇక్కడి వరకును క్రీస్తు శకంలో మరో 100 మొత్తం కలిస్తే 1500 సంవత్సరాలు పట్టింది. ఈ 1500 సంవత్సరాల కాల వ్యవధిలో బైబిలు వ్రాయబడింది. చూడండి, చెప్పే ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ అనేది ఒక పుస్తకం కాదని మొదటి అంశంగా విన్నాం. రెండోది, ఒక నిర్దిష్ట కాలంలో వెంటనే వ్రాయబడిన గ్రంథం కాదు అని 2వ పాయింట్లో నేర్చుకుంటున్నాం. 1500 సంవత్సరాల కాల వ్యవధిలో బైబిల్లోని గ్రంథాలు వ్రాయబడ్డాయి. 3వ అంశం, ఈ 1500 సంవత్సరాల కాలంలో 40 మంది వ్యక్తులు ఈ 66 పుస్తకాలను వ్రాసినారు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, 3వ అంశంలో ఈ 40 మంది వ్యక్తులు కూడా ఒకే ప్రాంతానికి చెందినవారు కారు, ఒకే భాష మాట్లాడేవారు కారు, ఒకే వయస్కులు కారు. వీరు దేవుని చేత ఏర్పరచబడిన దైవ పాత్రలు, దేవుని చేత వాడబడిన వ్యక్తులు, లేదా దైవ ఆత్మ చేత నింపబడి దేవుని కార్యమునకు సంసిద్ధమై విధేయత చూపి దేవునిని కలిగిన వారై ఈ 40 మంది వ్యక్తులు దేవునికి లోబడిన వారై, దేవుని చేత బోధింపబడిన వారై ఈ 40 మంది 66 పుస్తకాలను వ్రాశారని మనం గమనించాలి. ఇది 3వ అంశం. 4వది చాలా ప్రాముఖ్యమైన అంశం ఉంది. ఇది మీరు గమనించటానికి నేను ఈ రీతిగా మీ ముందు చెప్పాలి. ఏంటంటే, దేవుని వాక్యంలో తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో దైవావేశము వలన వ్రాయబడినది అని మనం గ్రహించగలం. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం తేటగా చదివితే, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా దేవుడు ఆత్మరూపాన పలుకుతూ ఉన్న మాటలను ఈ వ్యక్తులు గ్రహిస్తూ రాశారు. అనగా మానవ కల్పిత మాటలు కావవి, మానవ తలంపులు కావు, ఊహాజనితమైన సంఘటనలు కావు. దేవుడు ఆత్మ గనుక ఆత్మ చేత ఏర్పరచబడిన ఆ 40 మందిని కూడా ఆత్మ నింపుదల చేత నింపి నడిపిన తరువాత వాక్యము వ్రాయబడినది అని మనం గమనించాలి. ఈ ఆత్మావేశము చేత ఎలా రాశారు అనేది మీ ముందు ప్రస్తావించటానికి ఈ చిన్న సంఘటనను మీ ముందు తెస్తున్నాను. గమనించారా? ఈ చిన్న ఈ సంఘటన మీ జ్ఞాపకానికి, గమనానికి బైబిల్ ఏ రీతిగా వ్రాయబడింది అనేది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నా పైన ఉన్న ఆ శబ్దం, స్వరం, ఊదటం, ఆ ఊపిరి నా మెదడులోకి వెళ్ళి అందులో అది పరిపక్వమై జ్ఞానమై నా చేతిలోకి అక్షర రూపంలో అర్థమయ్యేటట్టు తేబడి ఆ తదుపరి నేను బుక్ మీద వ్రాసినాను. అది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. నా తల మీద ఊదిన ఆ ఊపిరి
దేవుడు ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన మాటలు నా మెదడులోనికి ఊదగా పరిశుద్ధాత్మ వలన నేనును ప్రేరేపించబడిన వాడనై ఆ మాటలను అక్షర రూపాన కాగితం మీద వ్రాసినాను. ఆ రీతిగా దేవుని ఆత్మ ఆవేశము చేత ఏర్పరచబడిన దైవజనులు దేవుని వాక్యాన్ని రాసినారు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది మీ అవగాహనలోనికి వచ్చిందని నేను నమ్ముతున్నాను. ప్రభుబిడ్డలారా, ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, తప్పకుండా ఈ మాట పేతురు రాసిన రెండవ పత్రిక 1:21 రాయబడిన మాట, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికినది వ్రాయబడెను అనేది మనం గమనించాలి. దేవుని మూలముగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని విషయాలు దేవుడు వ్రాయమన్న మాటలు రాశారు. కనుక దేవుని వాక్యం బైబిలు మానవ కల్పితము కాదు అనేది మనం గమనించాలి. ఇది దేవుని ఏర్పాటులో అక్షర రూపమైన దేవుని కార్యం అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది 4వ అంశం, ద ఆత్మావేశముతో అనే మాట. వ్రాయబడిన మాటలు, ఇది 2 పేతురు పత్రిక 1:21 దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మరలా వెనక్కి వెళ్ళి బైబుల్, వాట్ ఈస్ బైబుల్, బైబుల్ అంటే ఏంటి అని అంటే, బైబులు వ్రాయబడిన దేవుని వాక్కు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. వ్రాయబడిన, ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట లిఖితపూర్వకంగా తేబడినది బిబ్లియా, బైబులు అనేది ఈ 4వ అంశంగా 1 అంశానికి అనుబంధంగా సపోర్టివ్గా ఉంటుంది. చివరిగా 5వ అంశాన్ని మీ ముందు పెట్టి నేను ముగించాలని ఆశపడుతున్నాను ఈ క్లాస్లో. కారణం ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి. ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలు సులభంగా జ్ఞాపకం పెట్టుకోవటానికి వీలవుతుంది. కనుక ఈ మాట 5వదిగా మీ ముందుకు తెస్తున్నాను. అది ఏంటంటే, బైబులు సత్యము, బైబులు దేవుని వాక్కు. ఈ రెండు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బైబుల్ సత్యం, సత్యము ఈజ్ బైబుల్, బైబులు దేవుని వాక్కు. ఇది గ్రహించటానికి నేను కొంత వివరణ మీ ముందు పెట్టాలి. బైబుల్ సత్యం అని ఎలా చెప్తావు అంటే, బైబిలే చెప్తుంది. యోహాను వ్రాసిన సువార్త 17:17 యోహాను వ్రాస్తూ ఏమంటారంటే, నీ వాక్యమే సత్యము అని వ్రాయబడి ఉంది. నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యము. ఇక్కడ ఆ ఏత్తు జ్ఞాపకం పెట్టుకోండి. బైబిల్లో ఉండే మాటల్లో ఈ గుణింతాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆయనే రక్షించువాడు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. ఆయనే అంటే మరొకరు లేరు, ఆయన స్థానం మరొకరికి ఇవ్వకూడదు. ఆయనకు చేయవలసిన పూజ, ఆరాధన, నైవేద్యం, అర్పణ, హృదయ సమర్పణ ఆయన స్థానంలో మరొకరిని పెట్టి ఇవ్వకూడదు, కూడదు, కూడనే కూడదు అనేది అక్కడ. అలాగే వాక్యాన్ని బట్టి బైబిల్ ఏం చెప్తుంది, యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యం, అది జ్ఞాపకం ఉంచుకోవాలి. అనగా వాక్యరూపంలో మరొకటి ఎవరైనా తెచ్చినా దానిని సత్యం కాదు అని నిక్కక్షగా మనం నమ్మాలి. ఇది దేవుని వాక్య ప్రబోధం. మరో మాట ఏంటంటే, దేవుని వాక్యమే సత్యమని ఎలా చెప్తావంటే, చూడండి, ఈ వాక్యము
కఠిన హృదయాలను పగలగొట్టి మెత్తని హృదయాలుగా దీనత్వములోనికి తెచ్చి లోబడేటట్టు చేసింది. రాజులను చేసింది, ఘనులను చేసింది. దేవుని వాక్యంలో తప్పులు పడదామని వెతికిన జ్ఞానులు చాలామంది ఉన్నారు. తప్పులు వెతకటానికి వాక్యం చదవగా వారు దేవుని వాక్యం చేత వారే తప్పిదస్తులు, పాపులు, పాపి అని గ్రహించబడిన వారై వాక్యమునకు లోబడి రక్షించబడినట్టుగా అనేకుల సాక్ష్యాలు ఈనాటికి సజీవాలై ఉన్నాయి. అనేకులు వాక్యమును ఎదిరించిన వారు, లోబడిన వారే నావలే దైవజనులుగా దేవుని సేవ చేస్తున్నారు. వారి సాక్ష్యాలే దేవుని వాక్యం సత్యము అని నెరవేరుతుంది. మూడో అంశం కూడా మీ ముందు నేను పెట్టాలి. అదేందనగా, దేవుని వాక్యంలో ఇక ముందు ముందు మనం చదవబోతున్నాం ఈ బిబ్లియా అనగా ద బుక్స్, 66 పుస్తకాల కలయిక అన్నాం కదా. ఈ 66 పుస్తకాలలో ఉన్న ప్రవచనాలు, దేవుని ఏర్పాటులు, దేవుడు పలికిన మాటలు నెరవేరినాయి, నెరవేరుచున్నాయి, నెరవేరబోతున్నాయి. గతంలో నెరవేరాయి, వర్తమానంలో నెరవేరుచున్నాయి, భవిష్యత్తులో నెరవేరబోతున్నాయి. ఇదే మనకు మరో సాక్ష్యం. ఎన్ని అద్భుతాలు నెరవేరాయి. ఉదాహరణకు తీసుకుంటే 66 పుస్తకాల్లో కోకొల్లల ఉదాహరణలు ఉన్నాయి. రక్షకుడు పుట్టును అని 600 సంవత్సరాల క్రిందతే పలకబడిన మాట 600 సంవత్సరాల తదుపరి ఖచ్చితంగా నెరవేరి ఆనాడు యెషయా ప్రవచించిన ప్రవచనం యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరింది. కన్నులారా చూచారు, సాక్ష్యం ఇచ్చారు, విశ్వసిస్తున్నాం, సాక్ష్యమిస్తున్నాం. కనుక దేవుని వాక్యం ప్రవచనం అంతయు కూడా నెరవేరింది గనుక ఇది సత్యం. దేవుని వాక్యమే సత్యం, జీవితాలను మార్చింది గనుక సత్యం, బైబిల్ చెప్తుంది గనుక సత్యం అనేది మనం మరువకూడదు. ప్రభు బిడ్డలారా, ముగింపులో మరొకసారి ఈ 5 అంశాలను మీ జ్ఞాపకానికి తెచ్చి, మీరు ఎవరు మిమ్మల్ని ప్రశ్నించినా కూడా లేదా మీకు ఏదే అనుమానం ఉన్నా కూడాను ఈ 5 క్షుణ్ణంగా ధ్యానం చేసిన వారమై దేవుని వాక్యం బైబిల్ అంటే ఏంటో తేట అయిన అనుభవానికి, జ్ఞానానికి, నడుపుదలకు, ఒప్పుదలకు ప్రభువు తెచ్చునుగాక. ఈ 5 మరోసారి చూడండి. బైబిల్ అనగా ఈ మాట గ్రీక్ పదములో నుంచి వచ్చింది. గ్రీక్ భాషలో బిబ్లియా అంటారు. ఈ బిబ్లియా అని అంటే ఇంగ్లీష్ భాషలో ద బుక్స్ అని అర్థం. అనగా పుస్తకముల కలయిక, గ్రూప్ ఆఫ్ బుక్స్, ది కాంప్లెక్స్ ఆఫ్ బుక్స్, కలిసినదన్నమాట. అది 66 పుస్తకాల కలయికని బిబ్లియా అనే మాట నుంచి బైబిల్ అని వచ్చింది. రెండవ మాట, ఈ బైబిల్ వ్రాసిన కాల వ్యవధి 1500 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరం మొదలుకొని క్రీస్తు శకం 100 సంవత్సరం వరకు కూడా ఈ కాల వ్యవధిలో బైబిల్ వ్రాయబడింది. అలాగే వ్రాసిన వ్యక్తులు ఒకే స్థలం నుండి కాదు, ఒకే భాష మాట్లాడేవారు కాదు, ఒక్కడే లేదా ఇద్దరే ముగ్గురే కాదండి, 40 వ్యక్తులు ఆయా ప్రదేశాలలో ఆయా భాషలతో ఆయా సందర్భాలలో ఆయా వయస్కులై వ్రాసిన వారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ 40 వ్యక్తులు రాసిన బైబిల్ ఆ ఏకదేవుని సృష్టి ప్రక్రియ ప్రణాళిక, ఆ ప్రణాళికలో దేవుని చిత్తము స్పష్టంగా తేటగా ఏక మనస్సుతో ఏక భావనతో వ్రాశారు అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన సత్యం. ఈ ఏక మనస్సుతో వ్రాయబడిన కనుక ఆ ఏకతత్వాన్ని కొలమానంగా తీసుకొని 66 పుస్తకాలను ఎన్నిక చేసి కలగలిపిన గ్రంథమే, గ్రంథరాజమే బైబిలు. ఇది 3వ అంశం. 4వ అంశం ఏంటంటే ఆత్మావేశము చేతనే దేవుని వాక్యం రాయబడింది.
తప్ప శరీర ఉద్రేకం చేత, కుల మత ప్రబోధాల చేత లేదా మానవుని ఇచ్ఛను బట్టి వ్రాయబడలేదు. ఇది మానవ శక్తి కాదు, మానవ జ్ఞానం కాదు, కానే కాదు, దైవావేశముతోనే దేవుడు, ఆత్మదేవుడు ఆయన బోధించగా, ఊదగా, ఊపిరిపోయగా, జ్ఞానం మనిషిలో ప్రవేశపెట్టగా ఆయన బోధించిన మాటలు లేఖనాలుగా వ్రాయబడ్డాయి ఈ 40 మంది ఏర్పాటు చేయబడిన పరిశుద్ధుల చేత. చివరిగా 5వ అంశం, దేవుని వాక్యము సత్యము. సత్యము సత్యము అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని వాక్యమే సత్యం, దేవుని వాక్యమే సత్యం. కారణం ఏంటంటే ఈ మొట్టమొదటిగా వాక్యమే చెప్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో నీ వాక్యమే సత్యము అని వ్రాయబడింది. 2వది, జీవితాలను మార్చింది. జీవితాలను మార్చిన వాక్యం. 3వది, నెరవేరినాయి. ప్రవచనములు వ్రాయబడిన మాటలు నెరవేరాయి, నెరవేరినవి, ప్రాక్టికల్గా అనుభవపూర్వకముగా నెరవేరినవి అని. నెరవేరిన వాటిని బట్టి మనం గ్రహించగలం, నెరవేరుతున్నాయి, భవిష్యత్తులో నెరవేరబోతున్నాయి. కనుక ఈ ప్రాముఖ్యమైన 5 అంశాలను మాత్రం మీ ముందు తెచ్చిపెట్టాను. బైబిల్ మనం చదవబోయేటప్పుడు సర్వేగా, విశ్లేషణగా అందులోనికి వెళ్ళి తర్కించి ధ్యానించబోక మునుపు బైబిల్ అనగానేమో ఈ 5 అంశాలతో చేతి నిండా అనుభవం కలిగిన వారమై బైబిల్ సారాన్ని గ్రహించటానికి ప్రభు మనకు కృపనిచ్చునుగాక. చిన్న ప్రార్థన. ఘనమైన తండ్రి, బైబిల్ సర్వే, దేవుని వాక్యాన్ని విశ్లేషించబోతున్నాం. అందుకు ఈనాడు ప్రథమ క్లాస్గా, ఉపోద్ఘాతముగా తండ్రి, బైబిల్ అనగానేమి, ఎలా వ్రాయబడింది, బైబిలే సత్యం, నెరవేరిన వాక్యం, నెరవేరుతున్న వాక్యం, నెరవేరబోతున్న వాక్యం అని చెప్పుకున్న ఈ మాటలు మా హృదయాలలో నిలిపి స్థిరపరిచి మరొక దానికి, మరొక విశ్వాసమునకు ప్రలోభానికి మా జ్ఞానాన్ని ఉపయోగించుక దీనులమై లోబడిన వారమై, ఇది వాక్యం కనుక లోబడవలసిన బాధ్యత మాకుంది కనుక ఈ మాటలతో గ్రహించి నమ్మి ముందున్న క్లాసులో నేర్చుకుపోయే మాటలు గ్రహించటానికి సహాయపడమని ప్రభువైన యేసు నామమునని స్తుతించి ప్రార్థించి సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదాకాలము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. చాలా వందనాలు. మిగిలిన క్లాసుల్లో ఈ బైబిల్ సర్వేను కొనసాగిద్దాం. గాడ్ బ్లెస్ యూ.